నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. జాతకంలో కేతుగ్రహ పరిస్థితి బాగాలేనప్పుడు జీవితంలో చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. నా దగ్గరకు ఒక పెద్ద మనిషి వచ్చారు. అయ్యా, మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం, ఎన్నో సంబంధాలు చూసాం, ఒక్క సంబంధం కూడా మాకు నచ్చలేదు, అమ్మాయికి నచ్చలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి సంబంధం ఏదైతే ఉందో, ఈ జాతకుడు ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఇష్టపడింది, మేమందరం కూడా ఇష్టపడుతున్నాం, బంధువులంతా కూడా ఇష్టపడుతున్నారు అని చెప్పారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది వచ్చి అడిగినా కానీ వాళ్ళెవరూ కూడా సస్యవిరా ఒప్పుకోరా, ఎవరికీ నచ్చల. చివరికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సంబంధాలు కూడా వాళ్ళు తిరస్కరించారు. ఎందుకంటే మనకు డబ్బు బాగా ఉంది, మనకు డబ్బులతో పని లేదు, అమ్మాయికి మనకి నచ్చినటువంటి మంచి వరుడుతోటి వివాహం జరిపిస్తే చాలు, ఇది వాళ్ళ ఉద్దేశం. ఆ సందర్భంగా ఇద్దరు జాతకాలు తెచ్చి నాకు చూపిస్తే నేను స్పష్టంగా చెప్పానయ్యా, కొంత ఇబ్బందులు ఉన్నాయి ఆ జాతకంలో, అబ్బాయి జాతకంలో సప్తమ స్థానం బాగాలేదు, ఇంకా లోపాలు కూడా ఉన్నాయి, కనుక ఈ వివాహం వద్దు, వేరే వివాహం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను సలహా చెప్పాను. ఏమండి, ఇప్పటికే నిశ్చితార్థాలు కూడా తీసుకోవడానికి మేము డేట్ నిర్ణయించుకున్నాం, అందరికీ చెప్పాం, ఈ సమయంలో కాదనుకుంటే చాలా కష్టమవుతుంది, ఈ జాతకాలు ఏదో విధంగా బాగుపడే విధంగా ఏదైనా యజ్ఞం కానీ హోమం కానీ చేయండి అని చెప్పని ఆయన అడిగారు. అయ్యా, యజ్ఞయాగాది కత్తుల వల్ల పూర్తిగా పరిస్థితులు అనుకూలంలోకి వచ్చే అవకాశం లేదు, ఏదో కొన్ని సమస్యల్లో కొన్ని చేస్తే తప్పకుండా ఫలిస్తాయి, కానీ ఈ దీనికి సంబంధించి మాత్రం ఎటువంటి పరిహారాలు లేవు. ఆ యజ్ఞయాగాది ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీతో పెట్టిస్తే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఫలితం రాదు అన్నాను. సరే ఆయన, ఏమండి చేయగలిగింది ఏం లేదు, ఈ వివాహం చేస్తున్నామండి, మీరు కూడా వచ్చి ఆశీర్వదించాలి, తప్పని పరిస్థితులు మరి ఈ సంబంధం అందరికీ నచ్చింది, ఒప్పుకున్నాం, ఇప్పుడు మేము క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్పారు. సరే, మీ పని మీరు చేసుకోండి, ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది, నన్ను మటుకి వివాదంలోకి లాక్కండి, నేను పెళ్ళికి రాలేదని మాత్రం మీరు అనుకోకండి అని చెప్పేశాను. సరే, అమ్మాయి పెళ్ళయింది, ఘనంగా చేశారట, పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, షికాలకు వెళ్తున్నారు, సంతానం మాత్రం కలగలేదు. సరే, అమ్మాయి వైపు వాళ్ళు, అబ్బాయి వైపు వాళ్ళు ఏమిటి సంతానం కలగట్లేదు అనేటువంటి సందేహం వాళ్ళకి ఏర్పడి ఎంతో బాధపడ్డారు. సరే, ఒకరోజు ఎందుకైనా మంచిదని చెప్పని అమ్మాయిని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆమె గైనకాలజీనే కాకుండా అనేక రకాల విషయాల్లో, ఈ సంతాన సాఫల్య సంబంధమైన విషయాల్లో కూడాను ఆమెకు చాలా పేరుంది. ఆ అమ్మాయిని తీసుకుని చూపించారు. ఏమండి, మరి అమ్మాయికి పెళ్ళి 3 సంవత్సరాలు దాటుతుంది, మరి పిల్లలు కలగట్లేదు, ఏదైనా లోపం ఉందేమని చెప్పని మా ఉద్దేశం ఏంటంటే, సరేనమ్మా మీరు బయట కూర్చోండి, నేను తర్వాత చెప్తానని చెప్పని ఆ అమ్మాయిని టెస్ట్ చేసిన తర్వాత కూర్చోబెట్టి, ఏంటమ్మా ఎందుకు పిల్లలు పుట్టంటే దీనికి కారణం ఏంటి, నేను ఒక విషయం నేను అడుగుదాం అనుకుంటున్నాను, నువ్వు ఏమీ అనుకోవు కదా, తప్పుగా భావించావు కదా అంటే, నేనేం అనుకోనండి అని. సరే, ఎందుకైనా మంచిదమ్మా, మీ అమ్మగారు బయట కూర్చున్నారు, ఆమెను పిలువ అన్నారు. సరే, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారిని కూడా పిలిచి కూర్చోబెట్టింది డాక్టర్ గారు. ఏంటండి డాక్టర్ గారు పరిస్థితి ఏంటంటే, నాకు ఒక సందేహం ఉందండి, ఈ అమ్మాయికి ఎలాంటి లోపం లేదు సంతానం కలగటానికి, అసలు భర్తతోటి ఈ అమ్మాయి సంసారం చేస్తుందా లేదా అనే విషయంలో నాకు సందేహం ఉంది, మరి దానికి సమాధానం మీరు చెప్తే మరి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అనటతోటి అమ్మాయి బోర్న ఏడ్చింది. ఏడవ ఒకమ్మ, మేము పక్కనే ఉంది కదా, మేము ఎవరికి చెప్పం, అసలు జరిగిందేంటో చెప్పమ్మా, నీ బాధ ఏంటో చెప్పని వాళ్ళమ్మ డాక్టర్ అడిగారు. మేము పెళ్లి చేసుకున్నామన్న మాటే కానీ ఏ రోజు కూడా మేము భార్యాభర్తలుగా సంసారం చేయలేదు, పరువు పోతుందన్న ఉద్దేశంతోటి నేను కూడా ఎవరితో ఏమీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు అని చెప్పి చాలా ఏడ్చేసింది.
సరే, అదైపోయిన తర్వాత వీళ్ళ అమ్మా నాన్న ఆ అబ్బాయిని తీసుకొని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఏమి లేదా మా అమ్మాయిని కూడా టెస్ట్ చేయించాం, నిన్ను కూడా టెస్ట్ చేయిస్తున్నాం, అంతకంటే ఏమీ లేదన్నారు. సరే, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని టెస్టులు చేసి చెప్పాడు, ఇతనికి నపుంసకత్వం ఉందండి, ఇతనికి పిల్లలు పుట్టరు, అతను పెళ్ళెందుకు చేశారు ఇట్టాడు వాడికి అన్నారు. సరే, అది అయిపోయింది, అందరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇదేమిటయ్యా ఈ రకం మోసం చేశావు, ఈ పిల్లవాడికి పురుషత్వం లేకపోతే ఇట్టాడు వాడిని చెట్ట పెళ్లి చేశారు మీరు అని వీళ్ళ అమ్మా నాన్న ఆ అబ్బాయి తల్లిదండ్రుల మీద బాగా విరుచుకుపడ్డారు. మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు మీరు అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి, ఏంటండి మీ అమ్మాయికి నేనేం తక్కువ చేశాను, నగలు కొని పెట్టాను, సినిమాలో తీసుకెళ్ళాను, స్థలాలు కొని పెట్టాను, మొన్న కొన్న పొలం కూడా మీ అమ్మాయి పేరు మీదే కొన్నాను, మొన్న వడ్రాన్నం చేయించాను, ఏ డబ్బులు కావాలంటే ఆ డబ్బులు ఇస్తున్నాను, ఏం తక్కువ చేశారండి మీ అబ్బాయికి, మీ అమ్మాయికి, ఏంటి మా మీద పడి అరుస్తారన్నాడు. నీ పొలాలు స్థలాలు డబ్బులు ఎవరికి కావాలన్నా ఆయన పక్షి, అసాధ్య లేకుండా ఇవన్నీ దీనికి, నువ్వు నపుంసకుడు పోయి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని నలుగురు పడిస్తాన్నారు. ఇక దాని మీద ఏదో మాట్లాడుకొని మ్యూచువల్ డైవోర్స్ తీసుకొని ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు. అందుకని ఏదైనా ఒక కార్యక్రమం చేయబోయే ముందు ముఖ్యమైన విషయం అయితే జాతకం చూసి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది, అది మీకే ఉపయోగం, జ్యోతిషాస్త్రం యొక్క ప్రయోజనం కూడా అదే. ఇలాంటివి కొన్ని లక్షలాది సంఘటనలన్నీ కూడా జ్యోతిషాస్త్రం చెప్పగలుగుతుంది. జ్యోతిషాస్త్రానికి ఆ శక్తి ఉంది. జ్యోతిషాస్త్రవేత్తకి ఆ శక్తి ఉందా లేదా అంటే అది పరమేశ్వరుడయ్య, వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ శాస్త్రం అయితే గొప్ప శాస్త్రం, శాస్త్రకారుడు బహుశా గొప్పవాడు కాకపోవచ్చు అంతే.